దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా చాలా రాష్ట్రాల్లో రోడ్లు లేక జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యధిక జనాభా కలిగిన పెద్ద రాష్ట్రాల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని ఓ గ్రామంలో ప్రజలందరూ రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. దీంతో విసుగు చెందిన ఆ గ్రామానికి చెందిన ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకీ అతను ఏం చేశాడంటే ఏకంగా సీఎం ఏక్నాథ్ షిండేకు లేఖ రాశాడు. ఆ లేఖలో కోరిన విషయాన్ని చూసి ప్రభుత్వ పెద్దలు అవాక్కయ్యారు. మహారాష్ట్రలోని షేవ్గావ్ జిల్లాలోని సాల్వద్గావ్ గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. ఆ గ్రామానికి వెళ్లాలంటే గుంతలు పడిన రోడ్డు గుండానే నడక సాగించాలి. దీంతో చాలా రోజులుగా రోడ్డు కావాలంటూ స్థానికులు అధికారులను కోరారు. అయినా ఫలితం లేదు. దీంతో విసుగు చెందిన గ్రామానికి చెందిన ఆర్మీ మేజర్ దత్తు భాస్కర్ తమ గ్రామ రోడ్డు సమస్యను ఏకరూపెడుతూ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేకు లేఖ రాశారు. తమ గ్రామానికి వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేదు, గుంతలు బురదతో నడవటం కష్టంగా ఉంది, అందుకని మా గ్రామానికి చేరుకునేందుకు హెలికాప్టర్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలంటూ లేఖలో కోరాడు. అలా చేస్తే ఎగిరిపోతూ గుంతలను దాటగలుగుతామంటూ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ లేఖను చూసిన అధికారులు షాక్ అయ్యారు. గ్రామానికి రోడ్డు లేకపోతే హెలికాప్టర్ కొనుక్కునేందుకు గ్రాంట్ ఇవ్వడం ఏంటని ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ లేఖ మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది. त्यांचं सुद्धा खूप नुकसान होतंय, जाता येत नाही. किंवा वैयक्तिक म्हणायचं तर जे व्यवस्थित माणसं आहेत ते तर थोडेफार जाऊ शकतात इकडं तिकडं, पण लहान मुलं आणि वयस्कर यांच्यासाठी खूपच तकलीफ आहे. माझं नाव दत्तू कुंडलिक भापकर आहे. मी सालवडगाव चा रहिवासी आहे. मुक्काम पोस्ट सालवडगाव, तालुका शेवगाव, जिल्हा अहमदनगर. आणि आम्हाला जी रस्त्याचा जो प्रॉब्लेम आहे तो सालवडगावपासून तर 1 ते 1.5 किलोमीटर अंतरावर एक हनुमान वस्ती आमची ह्या वस्तीपर्यंत आहे. आणि या रस्त्यासाठी आम्ही भरपूर दिवसापासून प्रयत्न करतो आहे. याच्या अगोदर आम्ही शेवगाव तहसील कार्यालयामध्ये तहसीलदारांना 1 वर्षापूर्वी 1.5 वर्षापूर्वी असे 2 निवेदनं दिलेली आहेत, पण त्याच्यावर अजून काही कारवाई झालेली नाही. आणि या अगोदर अर्चना पागिरे मॅडम होत्या तहसीलदार, तर त्यांनी या रस्त्याची पाहणी जुलैमध्ये केलेली आहे मागच्या वर्षी, पण अजून पुढं काही तिने काही कारवाई झाली नाही, कारण त्यांची बदली झाली आणि त्यानंतर तो विषय असा पेंडिंग राहिला. त्यामुळं आम्हाला असं वाटतं का आता हा रस्ता होतो आहे का नाही होतो आहे. त्यामुळं आम्ही एक निवेदनाद्वारे मुख्यमंत्र्यांना अशी मागणी केली की आता रस्ता जर होत नसेल तर आम्हाला तुम्ही एखाद्या हेलिकॉप्टरची सोय करून द्या बा, आणि त्याच्यासाठी आम्हाला तुम्ही आर्थिक मदत भेटावी अशी पण आम्ही त्या निवेदनात लिहिलेलं आहे.